ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు జూన్ 8 తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. రామోజీరావు మృతి పట్ల తెలుగు చలన చిత్ర పరిశ్రమ సంతాపం ప్రకటించింది. రామోజీరావు అంత్యక్రియలను తెలంగాణ ప్రభుత్వం అధికార లాంఛనాలతో జరిపించింది. అయితే మరణాన్ని కాస్త ముందుగానే ఊహించిన రామోజీ తన మరణానంతరం తన పార్థివ దేహానికి ఎక్కడ దహన సంస్కారాలు చేయాలో చెప్పారు. దానికోసం ఏకంగా ఓ స్మారకాన్ని కూడా నిర్మించుకున్నారు. ఎస్, రామోజీరావు తన స్మారక కట్టడాన్ని ముందే సిద్ధం చేసుకున్నారు. రామోజీ ఫిలిం సిటీలోని విశాలమైన ప్రాంతంలో ఆయన నిర్మాణం చేయించుకున్న ఆ స్మృతివనం వద్దే ఇప్పుడు అంతిమ సంస్కారాలు జరిగాయి.